ఉంది అబ్బాయి అన్ని బంధాలన్నీ భార్యాభర్త తల్లి తండ్రి పిల్లలు తోబుట్టువులు ఈ బంధాలన్నీ ఎటువంటివంటి వాయువశంబులై యగసి వారిధరంబులు మింట గూడుచుని కైవడి గాలి బాగా వీచినప్పుడు చూడు నాలుగు మేఘాల దగ్గరికి వస్తాయి ఇలా ముద్దెట్టుకున్నట్టుగా ఉంటాయి ఓ దాని మీద ఒకటెక్కేస్తాయి ఇలాగా కాసేపటికి మళ్ళీ గాలి దిగానే గాలి ఇంకో గాలి బియ్యగానే ఇలా చలాచెదలు అయిపోతాయి అవి అంతా ఈ బంధాలు కూడా అంతే దీనికి ఏడడుగుల అనుబంధం అని పాడక్కర్లేదు అది ఉంది ఉన్నదాని కాపాడుకో చాలు ఇది శాశ్వతం అని మాత్రం అనుకోక వారు లేకపోయినా ఉండాను కాదు ఎవరు లేకపోయినా నువ్వు కూడా ఉండవు ఆ విషయం గుర్తుపెట్టుకో ఎవరు ఉండడం ఎవరు లేకపోవడం కాదు ఎవరు ఉండరు ఉన్నప్పుడు అందరూ ఉంటారు అని చెప్పి ఉన్నప్పుడు ఏం చేయాలో అది చేయడం లేనప్పుడు కూడా ఏం చేయాలో వచ్చేయడం దాని గురించి మనస్సులో మాత్రం ఏమి ఆలోచించవద్దు ఏమీ ఆలోచించకుండా అన్ని పనులు చేయొచ్చు ఆలోచించే మనసు పాడు చేసుకుంటాం ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఈ ప్రపంచంలో బంధాలన్నీ కూడా కాల కాలంలో భాగంగా కాలతంత్రంలో భాగంగా పదేళ్ల అనుబంధం అనుకున్నాం ఇరవై ఏళ్ళ అనుబంధం అనుకున్నాం తునాతునకలు అయిపోవట్లేదా ఎన్నో బంధాలు విడాకుల కారణంగా ఇరవై ఏళ్ళు కష్టపడి పెంచాం కొడుకు చెట్టు చెట్టంత కొడుకు కాలిపోయి ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారండి చెట్టు ఎంత పిల్లలు చచ్చిపోయి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు తమ్ముడుగానో అన్నగారుగానో భర్తగానో ఎలాగో ఉన్నవాడు వెళ్ళిపోతే బాధపడడం లేదండి అలాగే మరి వీళ్ళు ఉంటారా వీళ్ళు వెళ్ళిపోలేదా నలభై ఏళ్ళు బాధపడింది నా మా మా అమ్మ మా అన్నయ్య గురించి వాడు డెబ్బై ఒకటిలో వెళ్ళిపోయాడు ఆవిడ వెళ్ళిపోయింది రెండు వేల పన్నెండులో ఇంతవరకు వాడు రాలేదు ఆవిడ ఉన్నంతకాలం బాధపడుతూనే ఉంది ఇప్పుడు బాధపడడానికి ఎవరున్నారు ఆవిడ ఉంటే మాకు వాడు గుర్తు వచ్చేవాడు ఇప్పుడు ఆవిడ్ని గుర్తు చేసుకోవాలి వాడిని గుర్తు చేసుకోవాలి ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు ఎందుకు చనిపోతారో అర్థం ఎందుకు వెళ్ళిపోతారు ఇంట్లోంచి ఆశ్చర్యకరం కదా ఏమీ జరిగినట్టు కనపడదో వెళ్ళిపోతారు అంటే అది ఏదో నడుస్తుంది వారి గ్రహస్థితి మనకు తెలియదు అది మనం కారణం కాదు చాలు అంతే వస్తే ఆదరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం చాలు అంతే అంతకుమించి అక్కర్లేదు ఇంకా అంతకుమించి ఉన్న ప్రయోజనం కూడా లేదు అంచిది ఈ బంధాలన్నీ విడాకుల పేరు మీద వెళ్ళిపోవడం పేరు మీద సరిపోవడం పేరు మీద తగాదాల పేరు మీద రకరకాలుగా దూరం అయిపోవట్లేదండి బంధాలు భార్యాభర్తల బంధానికి దిక్కు లేకుండా పోయింది ఈ రోజుల్లో ఆ నేడు అనుబంధం ఉన్న మనుషులు విడిపోతే ఆశ్చర్యంగా లేదు తర్వాత ఏమిటి వాళ్ళు లేకుండా ఎలా అని ఇంతకంటే ఆశ్చర్యం ఉందా మన జీవితం కంటే మనకు ఆశ్చర్యమైన చలనచిత్రం ఏదైనా ఉందా అన్ని జీతాలు అన్ని జీవితాలు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లు కావండి కొన్ని కొన్ని రావణాసురుడు వాకిట్లో లంఘిణీ గృహాలు ఏం చేస్తాం కర్మ అనుభవించడమే ఎన్ని జీవితాలు ఉన్నాయి అలాగా కావాలని చేసుకోవడం ఏదో జరిగిపోవడం అక్క అంతే అక్క అంతా చెల్లెలంతే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అలా వేసరికి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అయ్యో పిల్లలు ఉన్న పిల్లలు ఇద్దరు ఎలా అయిపోయారు ఇవి అనేక రకాల గ్రహస్థితులు నడుస్తూ ఉంటాయమ్మా వాటి గురించి మనం చింత పరమేశ్వరుని నమ్ముకోండి మళ్ళీ అందులోనూ ఈ జాతకాలని అదృష్టాలని సంఖ్యలని వీళ్ళ వెనకాల పడకండి దోచేస్తారు మొత్తం మీ బలహీనతను వారు సొమ్ము చేసుకుంటారు శుభ్రంగా అమ్మవారిని నమ్ముకునే అమ్మ నా తప్పు లేదు జరిగిందంటూ అది మన తప్పు లేకుండా చూసుకోవాలి అవతల వారు తప్పు ఉంటే మనకు సంబంధం లేదు నేను ఎడం వైపునే వెళ్ళానమ్మా వారు కుడివైపు నుంచి వచ్చి కుద్దేస్తే నన్ను ఏం చేయమంటాం నేను వారిని కుడివైపు నుంచి వచ్చి గుద్దేమని చెప్పలేదు కదా నా దారి నేను ఎడం వెళ్ళాను మన జీవితంలో సక్రమంగా ఉండడం ముఖ్యం వారు అక్రమంగా ఉంటే దాని ఫలితం వారు అనుభవిస్తారు ఇదే మనకి మనం చెప్పుకోవలసిన ఓదార్పు తల్లి అప్పుడు ఈ లోకం మనకు అర్థమవుతుంది